చేయండి. సారీ ఒకసారి మరొకసారి మైక్ ఆన్ చేయండి. అమ్మా ఓకే రైట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అమ్మా. వండర్ఫుల్. మరి ఈరోజు అనార్ బాబు గారు రత్ కుమారి గారి 25వ వెడ్డింగ్ యానివర్సరీ 25 ఇయర్స్. ఒకవేళ లాక్డౌన్ లేకపోతే మనం చాలా అద్భుతంగా మనం ఒక చక్కని ఫంక్షన్ ఇక్కడ చేసుకునేవాళ్ళం వాళ్ళ ఇంటి దగ్గర. దాని దేవుడు ఈరోజు ఇలాగే ఇచ్చాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే అండి, మరి ఈ సమయంలో కొన్ని పాటలు దేవుని స్తుతించి ఆరాధించడానికి కొన్ని పాటలు పాడదాం. మరి అమ్మ మేరీ గారు ఒక ఒక రెండు పాటలు పాడండి అమ్మ మీరు. సిల్వర్ జూబ్లీ వాళ్ళదే. సిల్వర్ జూబ్లీ అవునండి, 25 ఇయర్స్. మరి ఒకసారి వాళ్ళకి మీరు విషెస్ చెప్పి స్టార్ట్ చేయండి. అన్నార్ బాబు గారికి, రత్న కుమార్ చెల్లికి సిల్వర్ జూబ్లీ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ డే అండి. పాట ప్రారంభిస్తున్నాను పాస్టర్ అండి. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జీవించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ, గాలిని చూపిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, ఆశ్చర్యమైన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపమునొచ్చిన ప్రేమ, శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపమునొచ్చిన ప్రేమ, విడనాడనీ
ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నన్ను నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మూతాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయ ఇదిగో దీవానా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవానా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గై కొనుము దేవా నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నేర్పు నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగా నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నేర్పు ఆగిపోక సాగిపో ప్రియసుదునిగా పని చేయ నిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీ కల్పితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేపు కన్నీటితో వీర్చు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేపు కన్నీటితో వీర్చు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైనా గణపరచు బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృపా నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీ కంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ మరి నాకైతే పవర్ రాలేదు పవర్ కోసం ప్రేయర్ చేయండి ఇక్కడ నాకు మూడు ట్యూబ్ లైట్లు ఫ్యాన్ తిరుగుతుంది అనమాట మరి ఎంతసేపు నా ఇన్వర్టర్ ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు కాబట్టి ప్రార్థన చేయండి ఈలోగా పవర్ వస్తే పర్వాలేదు ఎందుకంటే ఖచ్చితంగా ఈ మూడు ట్యూబ్ లైట్ ఎలా వెళ్ళాల్సిందే ఫ్యాన్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా పవర్ సేవ్ చేయడానికి కాకపోతే చెమటలు పట్టేస్తా అన్నమాట చూద్దాం రైట్ మరి ఈరోజు అనార్ బాబు గారి 25th వెడ్డింగ్ యానివర్సరీ ముందుగా నేను చిన్న ప్రేయర్ చేస్తాను వాడి కోసం తర్వాత మనం వాడు కూర్చున్న విషయాలు నేర్చుకుందాం ఏమో చూపించండి ఏదో బ్లెస్ చేసినట్టుంది అమ్మా చదువమ్మా చూపించు బ్లెస్ చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధరా నీకు వందనాలు అనార్ బాబు గారు మరి రత్నకుమారి గారిని 25 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంగా కట్టావు అప్పుడు ప్రభా వారు కుటుంబంగా కట్టబడినప్పుడు ఈ 25 సంవత్సరాల్లో ఏమేమి జరుగుతాయో వారికి తెలియదు అయితే ఈ 25 సంవత్సరాల్లో కొండలు ఎక్కారు లోయలకు దిగారు మళ్ళీ పల్లపు భూముల్లో నడుస్తున్నారు రకరకాల అనుభవాలు వాళ్ళకి ఇచ్చావు తండ్రి అయితే ఈ సమయంలో ప్రభా వారిని దర్శించు బలపరచు వారితో ఉండు ఇంకా జరగాల్సిన జీవితం ఎంతో ఉంది బిడ్డల వివాహాలు ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తులు ఉన్నాయి మనవలు మనవరాలు రావాలి మరి కుటుంబం ఒక ఇల్లు పట్టణంగా మారాలి తండ్రి నీ కనికరం నీ జాలి దయ కరుణ కటాక్షం నీ ప్రేమ వాత్సల్యం నీ మంచితనం నీ విశ్వాస్యత నమ్మకత్వం అంతా వాళ్ళు చూడాలి ప్రభా కనుక ప్రభా ఈ 25 సంవత్సరాలు నువ్వు చూపించిన కృప ఇక ముందు కూడా చూపించమని ప్రార్థిస్తున్నాను సంవత్సరాంతం వరకు నీ దయాదృష్టి వారి మీద ఉంచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ సమయంలో ప్రైజ్ రాండి మరి అనార్ బాబు గారు రత్కుమార్ గారు చిన్న చిన్న సాక్ష్యాలు చెప్పాలని కోరుతున్నాను వందనాలండి ప్రైజ్ వందనాలు దేవుని మహాకృపను బట్టి నా జీవితంలో అనేక ఎన్ని ఒడిదింపులు వచ్చినప్పటికీ మరి ప్రభు కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు అయితే నా వైవాహ జీవితంలో మరి ఎన్నో సమస్యలు ఫేస్ చేశాను అన్ని సమస్యలకి నా భార్య నాకు ఎంతో తోడుగా ఉన్నారు మరి నేను అనుకున్నప్పుడు పెళ్ళి అవుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం బతుకుతామా మన జీవితం ఎప్పుడు ఎక్కడ తెల్లారిపోతుందో తెలీదు నా నేను చేస్తున్న ప్రయాణం అంతా సరైన ప్రయాణం కాదని నేను చాలా అనుకునేవాడిని అయితే దేవుడు నాకు మరి 2012 అనుకున్న రీతిగా అనేక సమస్యలు వచ్చినప్పటికీ మరి మహాకృప చేత మమ్మల్ని ఇంకా సజీవ లెక్క ఉంచాడు ఎందుకు ఉంచాడు ఏంటో అనుకునేవాడిని మరి ఈ సంవత్సరం కరోనా వైరస్ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి దేవుడు మహా గొప్ప కార్యం చేశాడు మా బిడ్డల పట్ల అలాగే మా అన్నగారి బిడ్డల పట్ల ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను స్తుతిస్తున్నాను అలాగే మేము బతినంత కాలం మా బిడ్డల కోసం అరే దేవుడి సేవలో కొనసాగాలని
మీ అందరి ప్రార్థన అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తూ మరొకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ సెలవుతీసుకున్నాం. ధన్యవాదాలు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, అమ్మగారు రత్ కుమార్ గారు కూడా చెప్పాలి. దేవుడి మహాకృప చేత మరి 25 సంవత్సరాలు నా కుటుంబాన్ని ఎంతో కాచి కాపాడాడు. మరి ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు మధ్య మరి నేను భరించేదాన్ని. చాలా కష్టాలు అన్నమాట, అంటే ఇంకా చెప్పలేను. ఇప్పుడు వరకు కూడా, ఈ రోజు ఉదయం వరకు కూడా చాలా ఓర్పుగా అన్నింటినీ దేవుని ముందు పెట్టుకుని నడిచే స్వభావం నాలో ఉంది. నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఎన్నో ఎంతో కింద పెట్టకుండా లాస్ట్ దాన్ని చిన్నదాన్ని చాలా ప్రేమగా పెంచినప్పటికీ మరి నా తల్లిదండ్రుల కుటుంబాన్ని విడిచి వచ్చి మరి నా అత్తగారి కుటుంబాన్ని హత్తుకున్నాను. ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా మరి నా అత్తగారి కుటుంబం పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటాను. నా తల్లిదండ్రుల్ని, నా అక్క చెల్లెల్ని అందరిని పలకరిస్తాను. ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాను. కానీ ఎక్కువగా మరి నా అత్తవారింటి వైపే, మరి నా భర్త వైపే ఎక్కువగా ఉంటాను. ప్రేమగా నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులు నేర్పిన చిన్న పెళ్లి చేసేటప్పుడే చెప్పారు, 20 సంవత్సరాలు మేము చూస్తాం, మిగిలిన 60 సంవత్సరాలు నీ భర్త, ఇంకా మేము కాదు అని చెప్పి తన చేతిలో పెట్టారు. అప్పుడు నాకు అసలు ఏది తెలియదు. 16 సంవత్సరాలు దాటి 17 సంవత్సరం వచ్చినప్పుడు చేశాను నా మ్యారేజ్. 23-24కే మరి నిత్యం కలిసి మరి మరి నాకు అన్ని జీవితం అర్థమయ్యేసరికి మరి నా పిల్లలు మరి నా జీవితం ఎన్నో కష్టాలు. ఇంకే స్టార్ట్ అయిన కాడి నుంచి అనర్బాబు గారు ఛత్తీస్గఢ్ లో మీకు అన్ని తెలుసు. అంతకన్నా ముందు కూడా మరి అనర్బాబు గారికి యాక్సిడెంట్ అయ్యి మరి కాలు విప్పి స్టీల్ ప్లాంట్ లో జీప్ లో వెళ్తుండగా అవే కాదండి మరి నా బిడ్డల విషయాలు. దేవుని కృపణ చేత ఇద్దరినే చాలా కష్టపడి పెంచేదాన్ని. మరి నా భర్త పట్ల, నా బిడ్డల పట్ల, మా పట్ల దేవుడు ఎంతో కృపగా చూపించి మరి నా అత్తారు కుటుంబాన్ని కూడా లేవనెత్తి మరి మా బావగారి కుటుంబాన్ని కూడా నేనే చిన్నప్పటి నుంచి పిల్లల్ని మరి తాకుంటూ మరి పెళ్లి చేసి మరి ఈ రోజుతో సురేఖ వెళ్ళిపోయింది, మొన్న వినీత వెళ్ళిపోయింది. మరి దేవుని మహాకృప చేత మరి వాళ్ళ వివాహాలు కూడా బాగా జరిగినాయి. వారు ఇప్పటికీ చెప్పాను, జూమ్ మీటింగ్ లో మర్చిపోవద్దామా, మీ భర్తలో వాళ్ళ ప్రార్థనలో ఉన్నప్పటికీ మీరు మాత్రం 6 గంటలకు వచ్చి మరి కూర్చోవాలని చెప్పారు, అలాగే పిన్యాలని చెప్పి జాయిన్ అవుతానని చెప్పారు. ఈ రోజు మరి నేను కోరుకునేది ఏంటంటే, నాకు మంచి భర్తను ఇచ్చాడు దేవుడు చాలు. ఏదైనా కోపం ఉన్నప్పటికీ, ఏదైనా ఉన్నప్పటికీ అన్నిట్లో చాలా ప్రేమ ఎక్కువ చూపిస్తారు. దేవుడు మంచి భర్తను ఇచ్చాడు నాకు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు. దేవుని చిత్తం అయితే మరి నెక్స్ట్ ఇయర్ నాకు మీ అందరితో పాటు సంతోషంగా జరుపుకోవాలని ఉంది. మీ అందరి మధ్య జరుపుకోవాలని చాలా ఆశ ఉంది. కానీ ప్రే చేయండి మా కుటుంబం గురించి. మా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా. మరి నితిన్ కూడా రెండు మాట చెప్పండి. మా బ్లెస్ నితిన్, ముందుగా దేవునామానికి వందనాలు. ప్రియొచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవునామంలో వందనాలు. మమ్మీ వెడ్డింగ్, మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అంటే మాకు ఇంకా పండగ అనమాట. ఎందుకు అని అంటే ఆ రోజు మేము ఎంజాయ్ చేస్తాం ఫుల్ గా కంప్లీట్ ఇయర్ అంతట్లో. మా డాడీ మమ్మల్ని బయటికి తీసుకెళ్లి బాగా ఫుల్ గా ఎంజాయ్ చేసే రోజు ఏదైనా ఉందంటే May 24. చిన్నప్పుడు ఆ రోజు కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఈ రోజు 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాము అని అంటే అది కేవలం దేవుని ప్రేమను బట్టే, కృపను బట్టే. వాళ్ళు ఈరోజు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటి అంటే, మార్నింగ్ కొట్టుకుంటారు, నేను ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ కలిసిపోయి నవ్వుకుంటుండేవారు. ఇదేం గొడవ అసలు నాకు అర్థం కాదు అనుకునేదాన్ని. మార్నింగ్ కొట్టుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ కల్లా కలిసిపోయేవాళ్ళు. చాలా ప్రేమగా ఉంటారు అందరినీ. మమ్మీ వీళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అని కాకుండా అందరినీ షేర్ చేస్తుంది. డాడీ కూడా అందరినీ కంప్లీట్ గా, అందరినీ పెద్దగా ఉంటూ అందరినీ ఆదరిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రేమ మాత్రం కేవలం దేవుని ప్రేమే. దేవుని వాక్యం ద్వారా మేము చాలా బలపడ్డాము. అందరూ మీ మీ ప్రేయర్స్ లో మా కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దయచేసిన గాక. ఆమేన్, ఆమేన్. నితిన్, దేవుని నామాలు అందరికి వందనాలు. మా మమ్మీ డాడీ 25th anniversary గ్రాండ్ గా చేస్తాం అనుకున్నాం నేను వచ్చేసి. యాక్చువల్ గా మేము వీళ్ళు పెళ్లి జరిగినప్పుడు మేము చూడలేదు కాబట్టి 25th కి వీళ్ళకి చక్కగా మమ్మీకి ఒక ఫ్రాక్ లాంటి కుట్టించి డాడీకి మంచి బర్త్డే చేసి కూర్చొని చేద్దాం అనుకుంటున్నాం. మంచి ఫంక్షన్ వల్ల కానీ అవ్వలేదు. వీళ్ళైతే నెక్స్ట్ ఇయర్ మంచిగా చేద్దాం అనుకుంటున్నాం. అలాగే మేము చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు పడినా కానీ మాకు మా పేరెంట్స్ ప్రేయర్స్ బట్టి మేము ఇట్లా కలిసి ఉన్నాం. సో దాన్ని బట్టి ఏమి చూపిస్తున్నాను
అన్ని ప్లేయర్స్ లో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అమ్మా ఇంకా ఎవరమ్మా? చిన్న కేక్ కటింగ్. ఓ yes. అంటే మరికొన్ని గ్రీటింగ్స్ ఉన్నాయి. కేక్ గ్రీటింగ్స్ తర్వాత కేక్ కట్ చేద్దాం బ్లాక్. ఓకే సురేఖ నాగరాజు అమ్మా చెప్తారా మీరు ఎవరు ఎవరెవరు ఉన్నారు? రమణమూర్తి గారు ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారు సార్? మీ మాట్లాడండి, మీరే గ్రీటింగ్స్ చెప్పండి అమ్మా. గ్రీటింగ్స్ చెప్పండి, రండి. మీ వాయిస్ వినపట్లేదు. సురేఖ నాగరాజు అమ్మా మీ వాయిస్ వినపట్లేదు. చూడండి ఏదైనా ప్రాబ్లం ఉందా? వాయిస్ వినపట్లేదు నాకు. సెట్ చేయండి. హలో చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే, మీ వాయిస్ రావట్లేదు. ఒకసారి లాగ్ ఆఫ్ అయిపోయి లాగ్ అవుట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వండి, చూద్దాం. బావ గారు వీలైతే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. హెడ్ ఫోన్స్ ఉన్నాయా? ఫోన్లేమ్మా. ఓకే, అయితే దర్శిని తల్లి చిన్న గ్రీటింగ్స్ ఇస్తుందమ్మా, చూడండి అమ్మా. దర్శిని కొన్ని గ్రీటింగ్స్ పంపించింది, వినిపిస్తుంది. అదిగోమ్మా. ఓకే సారీ. ప్రేస్నర్ అనంత బాబు అంకుల్, రసకుమారి ఆంటీ, విష్ యూ వెరీ హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పటివరకు దేవుడు మిమ్మల్ని కాస్త కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఇంకా ఇలాగే ఇంకా ఎన్నో సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మేమందరం. రైట్ అమ్మా. ఆడియో ఏదో తేడాగా అనిపిస్తుంది నాకు. ఆడియో క్లియర్గా అనిపించట్లేదు. అందరికి ఆడియో బాగా అనిపించిందండి? ఆడియో బాగుందా? ఓకే, నాకు ఇక్కడ ఏం ఆడియో క్లారిటీ లేదు. ఓకే చూద్దాం. చాలా థాంక్స్ అక్క. నేను మీ థ్యాంక్స్ కూడా పంపిస్తాను తనకి, చెప్తాను. తను అంటే వీడియో చేసి పంపించింది మెసెంజర్ లో. తర్వాత నాని బాబు గారు కూడా చాటింగ్ లో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పారు మన మన మధ్యలో ఉన్నారు. Once more.
వండర్ఫుల్ థ్యాంక్ యూ అమ్మా బాగా చేశారు వండర్ఫుల్ అద్భుతంగా చేసావమ్మా చాలా అద్భుతం ఆ ఫొటోస్ బాగా ప్రిజర్వ్ చేసావు మరి ఇప్పుడు మనవాళ్ళు ఆడియో ఆనందాలు చూద్దాం అమ్మ చూడండి సురేఖ నాగరాజు ఎస్ మాట్లాడండి ఇప్పుడు చెప్పండి మీ విషెస్ చెప్పండి అత్తయ్య మామయ్య హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ 25th హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబాయ్ పిన్ని అలాగే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం థాంక్యూ సార్ అమ్మ మీ రెస్పాన్స్ ఇవ్వండి బిందు రైట్ ఇప్పుడు కేక్ కటింగ్ అమ్మ కేక్ కట్ చేస్తారా ఎస్ ఆ ఉన్న దేవరని దీవెనలు పాడతారా సరోజు ఆ ఉన్న సరోజిని గారు కాదు ఝాన్సీ గారు ఉన్నారు ఇక్కడ అమ్మ ఝాన్సీ గారు ఝాన్సీ గారు దేవరని దీవెనలు పాడొచ్చా మీకు ఝాన్సీ గారు ఎక్కడ ఉంది ఝాన్సీ గారు వీడియో వెనక్కి వెళ్ళిపోయారు అమ్మ మేరీ గారు మీ తీయండి పాట ఉందా మీ మైక్ ఆన్ చేయండి ఫాస్ట్ గారు నా దగ్గర పాట లేదు ఫాస్ట్ గారు పాడగలను కానీ ఓకే ఓకే అయితే ఉండండి మరి ఆనంద్ గారి దగ్గర ఉంటుంది పాట పుస్తకం ఆనంద్ గారు ఉందా రెడీగా చేస్తున్నారు రైట్ ఆనంద్ గారు దేవరని దీవెనలు పాడుతూ ఉండగా మన వాళ్ళు కేక్ కట్ చేస్తారు రైట్ అమ్మ ఓకే దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమెదిగనిల్లు పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమెదిగనిల్లు పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలని సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనగు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిల్లు పావన యేసుని ద్వారగను ఓకే థ్యాంక్ యూ ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ మరి ప్రకాశ్ ప్రజల గాని ఎవరైనా చిన్న గ్రీటింగ్స్ చెప్పండి ప్రజల గ్రీటింగ్స్ చెప్పమ్మా హ్యాపీ యానివర్సరీ రత్నకుమారి ఆంటీ అండ్ అనర్ బాబు అంకుల్ నిజంగా ప్లస్ యాక్క అంటే నాకు ప్లస్ యాక్క సండే స్కూల్లో పరిచయం అనమాట అలాగా మిమ్మల్ని కూడా చూస్తున్నప్పుడు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మీరు కూడా కన్నీరు పెట్టడం నేను చూసాను దాని బాబుకి ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు మీకు కన్నీరు పెట్టి ప్రార్థన చేయడం కానీ మీకున్న భారాన్ని నేను చూశాను సో అలాంటి భారంతో అందరినీ ప్రార్థనతో ఎత్తు పెట్టుకున్న గొప్ప మనసు మీకు దేవుడు ఇచ్చాడు కావున నేను ఎంతో స్తుతిస్తున్నాను ఇలాగే ఇలాంటి యానివర్సరీస్ ఇంకెన్నో జరుపుకొని మాకు మార్గదర్శిగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ యానివర్సరీ వన్స్ అగైన్ విష్ యు వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి 25th వెడ్డింగ్ యానివర్సరీకి మా కుటుంబ సభ్యులందరి తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటాను యేసు నామములో ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ బ్లెస్సింగ్ నేను కో-హోస్ట్ చేశాను చాటింగ్ లో కొంత వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్ పంపిస్తాను డాడీ మమ్మల్ని చూపించు
ఓకే తర్వాత డాక్టర్ గారు డాక్టర్ శామ్యూల్ గారు మైక్ ఆన్ చేయండి ఓకే అనంత బాబు గారు రత్న కుమార్ గారు 50 సంవత్సరాలు వెడ్డింగ్ యానివర్సరీ అండి ఎవరు సార్ పేరు అనార్ బాబు గారు రత్న కుమారి గారు అనార్ బాబు రత్న కుమారి రెండు గ్రీటింగ్స్ చెప్పి ప్రార్థన చేయండి సార్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ మా తండ్రి మా దేవాన్ని పరిశుద్ధ దేవునాం స్తుతులు స్తోత్రాలు ప్రభా ఈ రోజు ప్రభా అనార్ బాబును రత్న కుమారిను మీరు ప్రేమించి ప్రభా వారు జతపరిచారు మరి 50 సంవత్సరాలు వారికి గడిచి మీరు దయచేసిన విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం వారిద్దరు దంపతులను దీవించండి ప్రభా వారు చేస్తున్న పని పట్ల తోడుగుండండి వారికి ఇచ్చిన సంతానాన్ని ఆశీర్వదించండి వారికి ఇచ్చిన సమస్తమును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో ఈ రోజు ఈ విషయాలను పాస్టర్ గారు గారి మరి ఈ కుటుంబంలో ప్రభా చేరి ప్రభా మీ పాత్ర అనేది ప్రార్థించుకుంటున్నాం ప్రభా బిడ్డలిద్దరం దీవించండి నిన్న 100 ఏళ్ళు ఆయుష్ దయచేసి దీవించి ఆశ్రయించమని కలకాలం ప్రభా సంతోష సమాధానంతో వారు బ్రతకాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ ఏసుప్పుడు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరి 25 సంవత్సరాలు అండి 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట రైట్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్ థ్యాంక్ యూ మరి ఇంకెవరైనా మీరు చేతులు చూపిస్తే మీకు టైం ఇస్తాను ఎవరెవరు సాక్షి చెప్పండి అమ్మా అంటే మా పేరెంట్స్ కన్నా పేరెంట్స్ వాళ్ళే నాకు పేరెంట్స్ అయి దగ్గరుండి నా మ్యారేజ్ జరిగింది వాళ్ళు లేకపోతే నష్టం ఏం కూడా కానీ అక్కడ నేను లేను చాలా మిస్ అవుతున్నాను పిన్ని బాబాయ్ వాళ్ళతో ఇయర్ లేను చాలా మిస్ అవుతున్నాను అందరిని వాళ్ళ వల్ల నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను కూడా ఎప్పుడు లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉంటే మేము అందరం బాగుంటాం మీరు ఎప్పుడు దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలి వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్తయ్య అండ్ మామయ్య విషింగ్ ఏ వెరీ హ్యాపీ ప్రాస్పెక్స్ వెడ్డింగ్ యానివర్సరీ రైట్ సద్గుణరావు గారు నెక్స్ట్ చెప్తా ఉన్నారు తర్వాత సద్గుణరావు గారు తర్వాత ఎవరు రెడీగా ఉంటే వాళ్ళు హ్యాండ్ గుర్తు పెట్టండి రైట్ చెప్పండి సార్ నమస్తే సార్ అనర్ బాబు గారు అండ్ నమస్తే సార్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్ మీరు 10 మందికి సహాయం చేసేలా ఉన్నారు సార్ సార్ అనర్ బాబు గారు వినిపిస్తుందండి నమస్తే నమస్తే మీరు ఆరోగ్యంగా ఉండాలి సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత ఆశీర్వాదం అంకుల్ గారు మైక్ ఆన్ చేయండి సార్ మైక్ ఆన్ చేయండి మైక్ ఆన్ చేయరు మీరు అంకుల్ గారు ఎస్ మాట్లాడండి సార్ గారికి వందనాలు చెల్లిస్తున్నానమ్మా మీరు క్షేమంగా 100 ఏళ్ళు దేవుళ్ళ ముందు సాగాలనుకున్నాను దేవుని మీ యొక్క 20 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని కాపాడి ఎన్నో కష్టాల నుంచి శ్రమల నుంచి కాపాడి ఆ దేవుడి దినాన్ని సంతోషంగా మీరు ఉంటారు దేవుడు చూపినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మీరు ఏ విధంగానే 100 ఏళ్ళు ఇరువురు కలిసి జీవించే ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ చిన్న ఒక వచనం బంధము
సంబంధము యేసుని రక్తపు బంధము బంధము సంబంధము యేసుని రక్తపు అనుబంధము ఎన్ని బంధములు ఇలలో ఉన్నా యేసునితో సరి చాటి కావులే బంధములు ఇలలో ఉన్నా యేసునితో సరి చాటి కావులే యేసులేని లోకపు బంధములు ఎందుకు పనికి రాని సంధములు బంధము సంబంధము యేసుని రక్తపు అనుబంధము బంధము యేసుని కలిగి మీరు యేసు బంధంతో ముందుకు సాగాలని కోరుచున్నాం. ఆమేన్. దేవ స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు? ప్రకాష్ గారు, శ్రీల్ ప్రకాష్ గారు ఫ్యామిలీ అమ్మ ఎవరు ఉన్నారా వీడియో వెనక? అమ్మ చెప్పండి. అమ్మా విషు హ్యాపీ వెడ్డింగ్ డే అని చెప్పా. మా కుటుంబం తరపున విషు హ్యాపీ వెడ్డింగ్ డే అండి. అన్నర్ బాబా గారు many more happy returns of the day, happy and marriage anniversary. Thank you sir. Thank you. Praise the Lord. Hello junior. Hello dad. సరోజిని గారు, పేరు బాబు గారు ఎవరు ఉన్నారా? ఓకే, నువ్వు చెప్పావు మరి మీ ఫ్యామిలీ తరఫున. ఆంటీ దేవుని బహుగా దీవించిన కాక మెనీ మోర్ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకెవరు? ఆనంద్ గారు చెప్పండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంకుల్ ఆంటీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. డానీ బాబుకి మొన్న మధ్య బాబు అన్నప్పుడు ఆ రోజున మేరీ ఆంటీ సాక్ష్యం చెప్తున్నప్పుడు మీరు నాకైతే అంతగా తెలియదు కానీ ఆ రోజున మీరు డానీ బాబు గురించి మాట్లాడుతూ అంటే అలా ఎంతగానో అంటే అఫెక్షన్ నాకు తెలిసి తక్కువ సమయంలోనే మీరు ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేశారని నేను ఆ రోజు చూశాను. నాకు ఇలాంటి ఆత్మీయ బంధువులు ఉంటే బాగుంటది కదా అని అనుకున్నాను. అయితే ప్రతిరోజు మా చెల్లి బ్లెస్సీని, ప్రతిరోజు మా కుమారుల్ని, అమ్మ పిల్లల్ని నడిపించడం నేను చూస్తూ బ్లెస్సీ ద్వారా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయండి. హ్యాపీ వెడ్డింగ్. వండర్ఫుల్. ఇంకెవరైనా చెప్తే నాకు హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకెవరైనా చెప్తారా? మా పాస్టర్ గారు చెప్తాడండి. మెర్సీ గారు చెప్పారు. అన్నర్ బాబు గారికి, రత్న కుమారి గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీ కష్టాల్లోని నష్టాలని ఒకరికొకరు తోడుండి మరి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడేందుకు బంగారు లాంటి ఇద్దరు బిడ్డలు ఇచ్చారు. అందరి బట్టి వందనాలు చెల్లించుకుంటాం. ఇంకా ముందు ముందుకు ఇంకా అనేకమైన వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు తీర్చున్నాక. మరి ఒక పెళ్లి పాట పాడమంటారా? పాడదాం పాడదాం. పెళ్ళని స్టేజి కాడ బస్సు నెక్కినావు బ్రదర్, ఎక్కేది ఎవరంటే చక్కనైన భార్య బ్రదర్, ప్రేమ సొమ్ము తీసుకుని టిక్కెట్టును కొట్టు బ్రదర్, అనురాగపురానికి బండిని పోనీ బ్రదర్. రైట్ రైట్.
పెళ్ళనే స్టేజ్ కాడ బస్సు నాపినావు బ్రదర్, ఎక్కేది ఎవరంటే చక్కనైన భార్య బ్రదర్, ప్రేమ సొమ్ము తీసుకుని టిక్కెట్టును కొట్టు బ్రదర్, అనురాగపురానికి బండిని పోనీ బ్రదర్. పెళ్ళనే స్టేజ్ కాడ బస్సు నాపినావు బ్రదర్, యేసు క్రీస్తు అనే డ్రైవరు గారే మీ బస్సు నడుపుతారు జీవ మార్గములోనే, యేసు క్రీస్తు అనే డ్రైవరు గారే మీ బస్సు నడుపుతారు జీవ మార్గములోనే. యాక్సిడెంట్లు జరగవులే ఎక్సలెంట్ డ్రైవింగ్ లో, యాక్సిడెంట్లు జరగవులే ఎక్సలెంట్ డ్రైవింగ్ లో. పెళ్ళనే స్టేజ్ కాడ బస్సు నాపినావు బ్రదర్, ఎక్కేది ఎవరంటే చక్కనైన భార్య బ్రదర్, ప్రేమ సొమ్ము తీసుకొని టిక్కెట్ కొట్టు బ్రదర్, అనురాగపురానికి బండిని పోనీ బ్రదర్. పెళ్ళనే స్టేజ్ కాడ బస్సు నాపినావు బ్రదర్, పరిశుద్ధాత్మ అనే చెకింగ్ ఆఫీసర్ బస్సు నాపి ఎక్కడైనా లెక్కలు అడగవచ్చును, పరిశుద్ధాత్మ అనే చెకింగ్ ఆఫీసర్ బస్సు నాపి ఎక్కడైనా లెక్కలు అడగవచ్చును, పరిశుద్ధత తోడ మీరు బండిని పోనీయండి, పరిశుద్ధత తోడ మీరు బండిని పోనీయండి. పెళ్ళనే స్టేజ్ కాడ బస్సు నాపినావు బ్రదర్, ఎక్కేది ఎవరంటే చక్కనైన భార్య బ్రదర్, ప్రేమ సొమ్ము తీసుకొని టిక్కెట్టును కొట్టు బ్రదర్, అనురాధపురానికి బండిని పోనీ బ్రదర్. ఓకే, ఇంకో చాలా రైట్. మరి ఇలాగా ఒక స్పెషల్ సాంగ్ మెసేజ్ ప్రిపేర్ అయ్యేలాగా ఒక స్పెషల్ సాంగ్ కావాలి. ఆ స్టెఫీ పాడతామా స్టెఫీ? మరి ఈరోజు అనార్ బాబు గారి వెడ్డింగ్ అనౌన్స్ 25 ఇయర్స్. అమ్మా అమ్మా నీ మైక్ ఆన్ చేయి. అమ్మా నీ మైక్ ఆన్ చేయలే. హలో, ఒక పాట పాడమ్మా. ఏ పాట పాడినా పరిశుద్ధ పరిశుద్ధ పాటే పాడాలి పాస్టర్ గారు. విష్ యూ వెడ్డింగ్ యానివర్సరీ ఆంటీ అండ్ అంకుల్. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మీ కుటుంబం అన్ని విషయాల్లో మాకు కూడా ప్రార్థనల్లో చాలా మమ్మల్ని ఇచ్చేసారు. థ్యాంక్స్ అలాట్. హ్యాపీ యానివర్సరీ. మా హస్బెండ్ కూడా చెప్తున్నారు. ఇది ఉందా మీకు? చూస్తే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీకోసం ఒక సాంగ్ పాడుతాను. ముందే చెప్పుంటే నేను గ్రీటింగ్ ఏదైనా చేసిండే దాన్ని. ఏమండి అదే నంబర్ చెప్పండి. ఏమండి ఏమండి? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వనింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వనిం పగలరా. వరదూతలైనాని వనిం పగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరూపమ బల బుద్ధి
నీతి ప్రభావ నిరుపమా బలబుద్ధి నిరుపమా బలబుద్ధి నిరుపమా బలబుద్ధి నీతి ప్రభావ జనక కుమారాత్మ లను నేక దేవా జనక కుమారాత్మ లను నేక దేవాను తనరా నిత్యముగా ఘన మహిమా చల్లును ఘన మహిమా చల్లును ఘన మహిమా చల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనాని వర్ణింపగలరా. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, మరి శివ గారు, శివ గారు ఏమేమి గ్రీటింగ్స్ చెప్తారా? శివ గారు, రజని గారు, అమ్మా ఝాన్సీ గారు. హలో సార్, శివ గారు అనార్ బాబు గారికి గ్రీటింగ్స్ చెప్పండి. 25 ఇయర్స్ యానివర్సరీ అండి. అనార్ బాబు గారు, రత్న కుమారి గారు. Thank you, sir. God bless you, and happy wedding anniversary, uncle and auntie. Happy wedding. Jansi gar. Happy wedding anniversary. Thank you, sir. Thank you. Yes, sir. Jansi gar, cheppandi. Happy wedding day, and స్నానం చేయలేదు వాళ్ళు. ఎటు రీతికన్నా మిమ్మల్ని చూడటానికి అవుతుంది, అందరినీ చూడటానికి చాలా సంతోషం మిమ్మల్ని చూసి. రైట్, మరి రామకృష్ణ, రామకృష్ణ విజయలక్ష్మి చెప్పండి. మైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి రామకృష్ణ, మీ మీ ఆడియో రావట్లేదు, ఇయర్ ఫోన్స్ పెట్టు. రావట్లేదు రామకృష్ణ, జాన్సీ గారు మరియు హలో మాట్లాడండి. ఇద్దరు కూడా 25వ వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇంకా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఇంకా దేవుళ్ళు ఎదగడానికి మీ కుటుంబాన్ని ఇంకా అభివృద్ధి పరచమని, అలాగే ఇంకా ఆత్మీయంగా నడిపించమని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఆంటీ అంకుల్. పెళ్లి పాట పాడమ్మా విజయలక్ష్మి, పెళ్లికి పెళ్లి పాట. కళ్యాణం కమనీయం ఈ క్షణమే అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ క్షణమే అతి మధురం. దేవారావయ్యా నీది వెనలీవయ్యా,
దేవారావయ్యా నీది వినలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ క్షణమే అతి మధురం మొదటి వివాహము చేసితివే ఏదేను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవ దంపతులను ఈ శుభదినమున నవ దంపతులను నీది వెనలతో నింపుమయా దేవారావయ్యా నీది వెనలీవయ్యా దేవారావయ్యా నీది వెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ క్షణమే అతి మధురం కళ్యాణం కమనీయం ఈ క్షణమే అతి మధురం కానా విందుల అక్కరులెరిగి నీళ్ళను రసముగా మార్చితివే కష్టములో నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా నీది వినలీవయ్యా దేవారావయ్యా నీది వినలీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు దుక్తమయున్నవి నీయందే ఇహ పరసుఖములు మెండుగనసగిన ఇహ పరసుఖములు మెండుగనసగి ఇలా వర్ధింపజేయుమయా దేవారావయ్యా నీది వినలీవయ్యా దేవారావయ్యా నీది వినలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ క్షణమే అతి మధురం కళ్యాణం కమనీయం ఈ క్షణమే అతి మధురం హల్లెలూయా ఎక్కువగా ఆశించాను దానికన్నా మనందరితో కలుసుకొని ఈ విధంగా మరి నాకు ఈ పెళ్లి రోజు జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సహకారాన్ని బట్టి మీరు ఇచ్చిన గ్రీటింగ్స్ బట్టి నేను ఎంతో తృప్తి చెందుతూ మరి నాకు ఇంకా మనోధైర్యాన్ని ఇచ్చి దేవుడు మరి మీ అందరితో కలిసి ఎక్కువగా నేను దేవుడి సేవలో పాల్గొనే విధంగా మరి ముఖ్యంగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోమని ప్రార్థిస్తూ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేస్తాను. మరి ఈ రోజు ఈ వీడియో నేను దీంట్లో పెడతాను, యూట్యూబ్ లో పెడతాను. అందరూ ఏం చేస్తారంటే మళ్ళీ మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు ఎక్కడ మాట్లాడారో ఆ టైం నోట్ చేయండి. మహర్షి గారి క్లాస్ లో అలా చేస్తాం, అందరూ ఎవరెవరు ఎక్కడ పాడుతారో ఆ టైం నోట్ చేస్తామంట. అంటే గంటలకి నిమిషాలకి సెకండ్కి మధ్యలో రెండు చుక్కలు పెడతాం, కాల్ పెడితే అది బ్లూగా మారుతుంది. అప్పుడు డైరెక్టర్ ప్రెస్ చేయగానే మాకేంటే మహర్షి గారికి నాకేంటంటే డైరెక్ట్ వాళ్ళ పాట మేము వినగలుగుతామంట మధ్యలో గేమ్ లేకుండా. అలాగే ఈరోజు ఈ గ్రీటింగ్స్ దగ్గర కూడా ప్రతి ఒక్కరు ఆ వీడియోకి వెళ్ళండి, లైక్ కొట్టండి, కామెంట్ లో మీ టైం నోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా చేయకపోతే చేయండి. సబ్స్క్రైబ్ ఇప్పటికే చేసే ఉంటారండి అందరూ బ్లెస్ ఈ వీడియో బట్టి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మరి చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. రైట్, పరిశుద్ధురా నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానించుకోతుంటా, నీ అద్భుత కార్యం జరిగించు, నీ ఆత్మకార్యంచు నా జరిగించడానికి నీ సన్నిధి మాకు అనుగ్రహించు, నీ కృప మాకు తోడుగా ఉంచు. పరిశుద్ధాత్మ మమ్మల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చి పరలోక రాజ్యం కోసం సిద్ధపరచు, నీ స్వార్థ సాధనాలుగా మార్చు, వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు ఇది చెప్పానో లేదో తెలియదు, శిక్షించే కృప ఆ మాటలు రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి కదా.
శిక్ష ఏంటి, కృప ఏంటి? కృప ఉంటే శిక్ష ఉండదు, శిక్ష ఉంటే కృప ఉండదు అనుకుంటున్నారేమో, కానీ కృప ఉంది కాబట్టి దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే శిక్షించి నాశనం నుండి తప్పిస్తాడు. అది శిక్షించి నాశనం నుండి తప్పించడానికి శిక్ష, అది సగం. శిక్షించే కృప అంటే ఆ నాశనం నుండి తప్పి నిత్య నాశనం నిత్య నరకం నుంచి తప్పించడానికి చిన్న శిక్ష ద్వారా పెద్ద నరకం తప్పిస్తాడు. అది అది మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చాలా పెద్ద పెద్ద వాక్యాలు ఉన్నాయి, అన్ని నేనే చదువుతాను, గమనించండి. నా సేవకుడైన దావీదును, ఓకే అండి, 89:20-37 జాగ్రత్తగా గమనించాలి మీరు. నా సేవకులైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగ అతను తోడయుండును, నా బాహుబలం అతను బలపరచును, ఏ శత్రువును అతని మీద జయములందడు, దోషకాలు అతని బాధపరచును, అతని ఎదుట నిలువకుండా అతని విరోధం పడగొట్టేదను, అతని మీద పగబట్టి వారిని మొత్తేదను, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయును. అక్కడ మీరు మీరు గమనించండి, నా విశ్వాస్యత అంటే విశ్వసనీయత. ఇప్పుడు మనం ఆ పదం వాడుతున్నాం, పూర్వం భాషలో విశ్వాస్యత అనేవారు, దాన్ని విశ్వసనీయత అని ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి నా విశ్వాస్యతను నా కృపయు అతనికి తోడయ్యుండును, నా నామమును బట్టి అతను కొమ్ము హెచ్చించబడును, నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతను కుడి చేతిని ఉంచేదును, నీవు నా తండ్రివి నా దేవుడు నా రక్షణ దుర్గమని అతను నాకు మొర్రపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును, భూరాజుల్లో అత్యున్నతనుగా ఉంచుదును, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదును. ఇప్పుడు జాగ్రత్త వినండి, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, అతని ఆ శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను, అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి ఒకవేళ నా న్యాయ విధులను ఆచరింపని ఎడలా, వారు నా కట్టెలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలు గైకొనని ఎడలా, నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించదను. అయితే పైన ఉంటాడు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదని అన్నాడు. చూసారా, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదని కాబట్టి వారి దోషముకు దెబ్బలతోను వారి తిరుగుబాటుకు దండముతోను శిక్షిస్తాను. ఆయన కృప ఉంది కాబట్టి శిక్షిస్తాడు. అయితే ఇంకేంటి, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అది శిక్షించే కృపలో ఉన్న గొప్పతనం. శిక్షిస్తాను, తప్పు చేస్తే కొడతాను, కొట్టినా నా కొడుకే, ఎప్పటికీ నా కొడుకే. నేను తప్పు చేసినప్పుడు ఇంటి నుంచి బయటకు గంటేను, దెబ్బలు కొడతాను, కానీ నా ఇంట్లోనే ఉంటాడు ఆడు, ఎందుకంటే నా కొడుకు. అది దేవునికి మనకున్న కనెక్షన్. అది నేను తప్పు చేస్తే తిరుగుబాటు దండంతో శిక్షిస్తాను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడనై నా విశ్వాసితను విడవను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాట మార్చను, అతని సంతానము శాశ్వతంగా ఉండననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలం నా సన్నిధి నిలువు ఉండననియు, చంద్రుడున్నంత కాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు స్థిరపరచబడనియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని నేను దావీదుతో అబద్ధమాడను. ఎంత అద్భుతంగా ఉన్నానండి వాగ్దానం. ఓకే, ఇప్పుడు ఒక విషయం, దావీదు సంతానం అంటే ఎవరు అది క్వశ్చన్ అనమాట. యేసుక్రీస్తు దావీదు కుమారుడు ఎంచబడ్డాడు కదండి, దావీదు కుమారుడా యేసు అనిపించారు. ఇప్పుడు యేసుక్రీస్తు దావీదు కుమారుడు అయితే, యేసుక్రీస్తులో మనం కుమారం అయితే, ఇప్పుడు దావీదు సంతానం ఎవరు? మనమే దావీదు సంతానం. కాబట్టి దావీదు నిబంధన మన మీద ఉంది, దావీదు నిబంధన మన ఎడల నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం తప్పులు చేస్తే భయంకరంగా ఉంటుంది ఆ దెబ్బ. ఇప్పుడు మనుషులు కొట్టే దెబ్బ కంటే దేవుడు కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉంటుందని. ఒకటి, దెబ్బ కొడతాడు కానీ నిత్య నరకానికి పంపించరు, ఎట్టి బస్సులో. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరెవరూ నరకానికి వెళ్ళిపోరు, మీలో ఎవరూ నరకానికి వెళ్ళరు,
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వచ్చి తీరుతారు. ఎవరు కూడా నేను నరకానికి వెళ్తానేమో అనే డౌట్ ఉంటే ఈ క్షణం విడిచిపెట్టండి. ఎందుకంటే ఆయన దెబ్బ కొడతారు, నలుగురు దండంతో కొడతాడు, కానీ బొత్తిగా నా కృపను ఎడమ చేయనంటాడు. నా పెదవులు గుండా పెళ్లి బయలువెళ్ళిన మాట మార్చను, సింహాసనం శాశ్వతంగా ఉంటుంది, నువ్వెప్పుడు నా వ్యక్తివే అంటాడు. గనక మనల్ని ఆయన నరకానికి పంపించేవాడైతే కాదు. ఇక్కడ కూర్చుని వారు ఎవరు కూడా నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనే డౌట్ మీ హృదయాల్లో ఏ మూల కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఏ మూల కూడా ఉండకూడదు. ఎందుకంటే నేను గమనించాను, కొంతమంది చాలా భక్తిగా ఉంటారండి, చాలా భక్తి ప్రభువుని ప్రేమిస్తారు, చాలా ప్రభు విషయంలో చాలా ప్రేమ కలిగి ఉంటారు, కానీ అదేంటో అది తగ్గింపు అనుకుంటారు. కావాలా ఏమోనండి, ఆ పరలోక రాజ్యం వెళ్తానో లేదో నాకు తెలియదండి అంటారండి. అది నాకు చాలా విచిత్రంగా ఉంటుంది. అదేమి తగ్గింపు కాదు, అది అవిశ్వాసం, దేవుని కృపను నమ్మకపోవడం అన్నమాట. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు కదా, నేను నువ్వు తప్పు చేస్తే నా ఆజ్ఞలు మీరితే కొడతాను, నిన్ను నరుల దండంతో కొడతాను, దెబ్బలు వేస్తాను, కానీ నా కృపను బొత్తిగా ఎడము చేయనన్ను. ఇప్పుడు ఏమంటాను, ఓకే మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ఒక సూత్రం. ప్రభువా, నేను దావీదు నిబంధనలోకి వచ్చాను, నువ్వు దావీదుతో చేసిన నిబంధన నేను విశ్వాసంతో స్వతంత్రించుకుంటున్నాను, దావీదు సంతానం నేను, దావీదు సంతానంతో కాదు నిబంధన చేసావు అంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు నమ్ముకొని యేసుక్రీస్తు కుమారుడుగా పిలువబడుతున్నాను, యేసుక్రీస్తు కుమార్తెగా పిలువబడుతున్నాను అంటే ఇప్పుడు దావీదు సంతానంగా దావీదు నిబంధనను నేను నా పెదవులతో ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో విశ్వసిస్తున్నాను, నేను స్వతంత్రించుకుంటున్నాను కాబట్టి ప్రభువా ఇదిగో నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నువ్వు నన్ను నేను తప్పు చేసినప్పుడు కొట్టాయి, కానీ నీ కృప బొత్తిగా ఎడము చేయమని నమ్ముతున్నాను, నీకు వందనాలు తండ్రి నేను చెప్తాను. ఎందుకంటే నరకం అనేది 3 రోజులు భోగ్యమంట కాదు, అది భయంకరం, నిత్య నరకం. దానికోసం మీరు అసలు ఊహించకూడదు, నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని అనుకోకూడదు. ఎట్టి పరిస్థితి మనం పరలోక రాజ్యంకి వెళ్తాం. అందుకోసం మీరు ఏమిటంటే, ప్రభువా నేను ఖచ్చితంగా నీ రాజ్యంకి వస్తాను, అయితే ఈ భూమి మీద నేను తప్పు చేస్తే ఇదో నరుడు దండంతో నన్ను కొడతానంటున్నావు కదా, కొట్టు ప్రభా నేను భరిస్తానని చెప్పండి. కొట్టు ప్రభా నేను తప్పు చేస్తే నన్ను కొట్టు, నేను భరిస్తాను, అయితే నీ రాజ్యాన్ని ఎట్టి పసలో నేను పోగొట్టుకోనని నేను నమ్ముతున్నాను తండ్రి అన్నారు. అప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో నెరవేరినట్టు అవుతుంది. ఓకే రైట్, ఇంకా చూడండి, ఎనభై 39:32 నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషముకు దెబ్బలతోను వారిని శిక్షించదును, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయును, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను. దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు, ఎట్టి పరిస్థితిలో నిన్ను నరకానికి విడిచిపెట్టడు, ఎట్టి పరిస్థితిలో సైతానికి అమ్మేయడు నిన్ను. దేవుడు నిన్ను తన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఆయన నామాన్ని నీకు పరిచయం చేశాడు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని డౌట్ పడకూడదు. ఈ రోజుతో ఫైన్ లాస్ట్, ఇక ఇంతవరకు డౌట్ పడ్డారేమో, ఇంతవరకు నరకం కూర్చిన భయం మీ మనసులో ఉందేమో, సాతాను మిమ్మల్ని బయటపెడుతూ వచ్చాడేమో, నేను పరలోక రాజ్యానికి వెళ్తానా లేదా డౌట్ మీ మనసులో పెట్టాడేమో, కానీ ఈ రోజుతో లాస్ట్ ఎట్టి పరిస్థితిలో మీరెవరు కూడా నరకం కోసం ఆలోచించడం వీలేదు, పరలోక రాజ్యం కోసం ఆలోచిస్తూ ఆశతో బ్రతకాలండి. నిరీక్షణ అంటే అదే కదా, నిరీక్షణ, నిరీక్షిస్తాం మనం ప్రభువు కోసం. ఓకే మరికొన్ని వచనాలు మీకు చూపిస్తాం. అంటే ఇప్పుడు చదువుకున్న వాక్యంలో దండముతో దెబ్బలతో శిక్ష కానీ ఎడము కానీ కృపాది. ఓకేనండి రైట్. ఇప్పుడు చూడండి 2 Samuel 7:8-17 చాలా ఎక్కువ ఉన్నాయని నేను చదువుతాను, త్వర త్వరగా చదువుతాను. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యముల అధిపతికి యెహోవానికి సెలవిచ్చిందేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనముల అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా ఉండి, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలన చేసి, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను,
మరియు ఇస్రాయేలీయులను నా జనులు ఇక్కడ కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దాని వారిని నాటి పూర్వము ఇస్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులు నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్టు దుర్బుద్ధి గల జనులు ఇక్కడ వారిని కష్టపెట్టి ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయింది ఏమనగా నేను నీకు సంతానము కలుగు చేయదును. ఆ సంతానం మళ్ళీ మనమే, దావీదు సంతానము మనమే. ఇప్పుడు మన కోసం ఆ వాక్యం చదువుకుంటాం. నీ దినములు సంపూర్ణ మొదలైనప్పుడు నీవు నీ పితలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములలో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యములు అతనికి స్థిరపరిచేదను, అక్కడ స్థిర ఉండాలి, స్థిరపరిచేదను. అతడు నా నామగ్రత కొరకు ఒక మందిరం కట్టించను, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచేదను, నేను అతనికి తండ్రి అయ్యిందను, అతడు నాకు కుమారుడైండును. మందిరం కట్టించట ఆ మందిరం మళ్ళీ మనమే, మనమే సజీవమైన మందిరాలు. మన శరీరాన్ని ఆయనకు మందిరంగా కట్టించి ఇచ్చేసామంట మనం. ఓకే, ఇప్పుడు నేను అతనికి తండ్రి అయ్యిండును, అతడు నా కుమారుడైండును. అతడు పాపము చేసిన ఎడల, అంటే సాతాను శోధించబడి, సాతాను శోధించి మనల్ని బలవంతం చేసి మన మెడలు వంచి మనతో పాపం చేయిస్తే అప్పుడేంటి, అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగిన దెబ్బలతో అతను శిక్షించను గాని నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానంలో నీ రాజ్యంలో నిత్యము స్థిరమగను, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడను అనని తనకు కలిగిన దర్శమంతని బట్టి ఈ మాటలు నేను చెప్పిన నా తాను దావీదునికి వర్తమానం తెలియజెప్పను. నిన్ను స్థాపించటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఇదండి దేవుని వాగ్దానం. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే ఏమో ఆ కృపను పోగొట్టుకుంటానేమో, నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని భయపడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే సాతాను పెట్టే అనుమానపు శక్తికి మీరు లొంగిపోతున్నారన్నమాట. దేవుని వాక్యం జీవవాక్యం, అది అద్భుతమైన సత్యవాక్యం. ఆ వాక్యాన్ని మీరు నమ్మితేనే మీకు మోక్షం. నమ్మాలి, నమ్మితేనే మోక్షం. ఆ నమ్మకుండా చేసేది సైతాన్ కాదన్నమాట. కాబట్టి సాతాన్తో చెప్పండి, బొత్తిగా ఎడము చేయని కృప నాకుంది, నేను తప్పు చేస్తే నన్ను సరిచేస్తాడు, మన అలాగే సరిచేస్తాడు. ఓకే అనేసి తప్పు చేయడం కాదు, పొరపాటున నా జీవితం తప్పు జరుగుతుంటాయి. ఇప్పుడు వయసు మారి కొద్ది మన శరీరంలో మార్పులు వస్తుంటాయి, మన కుటుంబంలో మార్పులు వస్తుంటాయి, కాబట్టి కొత్త తప్పులు వస్తుంటాయి. పాత తప్పులు చేయం మనం, కానీ పరిస్థితి బట్టి కొత్త తప్పులు చేస్తామేమో. అయినప్పటికీ మన దేవుడు ఉన్నాడు, దండంతో శిక్షించి దెబ్బలతో సరిచేసి మనల్ని కాపాడుతుంటాడు. ఆయన మనల్ని తన స్వరూపం మార్చుకుంటాడు. కానీ పో, నువ్వు మారట్లేదు, నరకానికి పో అని ఎవరిని విడిచిపెట్టండి. ఈరోజు యేసు ప్రభు నామాన్ని నమ్ముకున్న మనమందరం కూడా ఎట్టి పసులో మోక్షవాగ్యం చేద్దాం. కనుక ఆ మోక్షం కోసమే ఆలోచించుతూ బ్రతుకుతామండి. నరకం కోసం భయపడుతూ ఉంటే ఇక నువ్వు పరిశుద్ధత కోసం ఎలాగ ఆలోచిస్తావు? ఎలాగ నరకంగా వెళ్ళిపోతానులే, ఇంకెందుకు కష్టపడి పరిశుద్ధంగా జీవించను అనుకుంటావు నువ్వు. కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళవు బాబు, నువ్వు నా మోక్షంకే వస్తావని దేవుడు నెత్తి నోరు బాదుకున్నట్టు చెప్తుంటే నువ్వు నరకం కోసం ఆలోచిస్తావేంటి? నువ్వు మోక్షం కోసం ఆలోచించాలి, మోక్షం కోసమే బ్రతకాలి. ఇప్పుడు అమెరికా వెళ్తాను అనేటప్పుడు నాకు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుంటారు కదండి. అమెరికా వెళ్ళేటప్పుడు ఎలా బ్రతకాలో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం కదా. అమెరికాలో స్థిరపడడానికి వెళ్ళేటప్పుడు మరి అక్కడ పరిస్థితులు అక్కడ విషయాలు అని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం కదా. అలాగే మనం మోక్షరాజ్యానికి వెళ్తాం కాబట్టి అందుకు సరైన జీవితాలు ఇక్కడే మనం సంపాదించుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, దీని నేను అతను తండ్రి అతను కుమారుడు, అతడు పాపం చేసిన నరుల దండముతోను మనుషులతో దెబ్బలతో అతను శిక్షించను గాని నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు నా కృప దూరము చేయను. దూరము కాని కృప ఇది, నరుల దండముతో మనుషుల తగులు దెబ్బలతో శిక్ష దూరము కాని కృప. ఇందాక ఎడము కాని కృప అనుకున్న అలాంటిది ఇది కూడా. నెక్స్ట్ చూడండి, ఇర్మియా 30:4-11. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చి యూదావారిని గూర్చి సెలవిచ్చిన మాటలు ఇవి, యెహోవా ఇట్లా నేను సమాధానం లేని కాలమున
భీతి చేతను దిగుల చేతను జనులు కేకవేయగా వీల్చున్నాము. మీరు విచారించి తెలుసుకోండి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలు కందురా? ప్రసవ వేదన స్త్రీల వలె పురుషులను నడుముల మీద చేతులుంచుకుంటు వారి ముఖములు తెల్లబాటు నా కనబడుచున్నదేమి? అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చి దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షించబడదురు. హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షించడానికే పిలిచాడు, నరకంలోకి పంపించడం కోసం కాదు. సైన్యముల అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడమే నుండకుండా ఆ దినము నేను దాన్ని విరిచి నీ కట్టలు తెంపేదను. ఇక అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకోరు గాని వారు తమ దేవుడైన యెహోవానకు నేను వారి మీద రాజుగా నియమించి దావీదును సేవించుదురు. తర్వాత మరియు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం అందకము, నేను దూరము నుండి నిన్నును చెలోకపోయిన దేశం నుండి నీ సంతాన వారిని రక్షించుతున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మడించి నెమ్మది పొందను. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యుండెను ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదని గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషంగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. అందరినీ సమూల నాశనం చేస్తాను గాని నిన్ను సమూల నాశనం చేయను, అయితే శిక్షించకుండా విడిచిపెట్టను. ఎలా శిక్షిస్తాడట? మితముగా శిక్షిస్తాడు. ఓకే, ఈ రోజుకి మనం అనుభవిస్తున్న కష్టాలు కొన్ని ఉన్నాయి కదా, ఈ రోజుకి ఒక్కొక్క కుటుంబంలో ఉన్నాయి, వాటి పేరేంటండి? మితమైన శిక్ష. మితం లేని శిక్ష కాదట అది, మితం అంటే ఆయన లెక్క కట్టి అంతకు మించి ఎక్స్ట్రా కొట్టడం అనమాట, అంతకు మించి ఎక్కడ ఎక్స్ట్రా కొట్టడు అంతే, ఆయన లెక్క పెట్టి కొడతాడు, లెక్క లేనంత కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన కృప చూపించినప్పుడు లెక్కలేదు, ఆకాశము కంటే ఎత్తైన కృప. శిక్షించేటప్పుడు మాత్రం లెక్క పెట్టే కొడతాడు, ఒక్కటి ఎక్స్ట్రా కొట్టడండి, ఎక్స్ట్రా కొట్టడం. ఎందుకంటే నీవు ఆయనకు కావాలి, ఆయన రాజ్యానికి నీవు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నరకానికి వెళ్ళకూడదు. నరకం అనేది ఎవరి కోసం? సైతాన్ కోసం, ఆ అపవాది దూతల కోసం తప్ప నీ కోసం నా కోసం కాదు అది. ఆ నరకానికి మనకు సంబంధం లేదు, మనం యేసు నామమును రక్షించబడ్డాం గనుక. ఈ రోజు ఎంత మంది అయితే వాక్యం వింటున్నారో వాళ్ళు ఒకటి కన్ఫర్మ్ చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో నేను నరకానికి వెళ్ళను. నేను అంటాను, అసలు నేను అంటాను, భరోసా మీకు ఇస్తాను, నాతో కనెక్షన్ ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు నరకానికి వెళ్ళడానికి వీలు లేదు అంటాను. నేను వెళ్ళలేమో నేను, అసలు మిమ్మల్ని ఎవరు నరకానికి వెళ్ళలేమో నేను, నేనే వెళ్ళలేమో. అంటే ఎందుకు ఈ వాక్యం నాకు ఉన్నాయి, ఈ వాక్యాలు నాకు అడ్డుగా ఉన్నాయి, ఈ వాక్యాలు నేను నమ్ముతున్నాను. దేవుడు తప్పు చేస్తే మితంగా శిక్షిస్తాడు, నరులు దండంతో శిక్షిస్తాడు, అయితే సమూల నాశనం చేయడు. ఆయన మనం ఎడమ కాని కృపతో, శాశ్వతమైన కృపతో మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం నాశనం కాదు, సర్వనాశనం కాదు. ఓకే, ఈ మాట చూడండి, ఇంకా గమనించండి, మళ్ళీ చదువుతున్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ నేను సమూల నాశనం చేస్తాను గాని నిన్ను సమూల నాశనం చేయను, అయితే ఏ మాత్రమును నిర్దోషంగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించదును. ఓకే, నెక్స్ట్ 20:11, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఓకే, చదివేస్తాం మనం. మితమైన శిక్ష, నాశనం చేయని కృప, రక్షించే కృప. 20:28, నా సేవకుడైన యాకోబు నేను నీకు తోడయ్యున్నాను, భయపడకము, నేను ఎక్కడికి నేను చెదరగొట్టినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనం చేసేదను, అయితే నిన్ను సమూల నాశనం చేయను, నిన్ను శిక్షింపక విడువును గాని న్యాయమును బట్టి నేను శిక్షించదను. ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూసారా, ఒకే వాక్యం ఒకే కాన్సెప్ట్ బైబుల్లో అలా 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 రిపీట్ అవుతుందంటే దేవుడు నిన్ను ఎంతగా పట్టుకున్నాడో చూడు. నీకు మితమైన శిక్ష అంటాడు, న్యాయం బట్టి శిక్ష అంటాడు, కొంచెం దెబ్బలు అంటాడు, నరుల దండం అంటాడు. ఇదంతా కూడా దేవుని అపారమైన ప్రేమకు నిదర్శనం అండి. ఏమంటాడు ఇక్కడ, నిన్ను సమూల నాశనం చేయను, నిన్ను శిక్షించక విడవును, శిక్షిస్తాను కానీ న్యాయం బట్టి నేను శిక్షిస్తాను. అంటే ఇది న్యాయమైన శిక్ష, సమూల నాశనం చేయని కృప, రక్షించే కృప. తర్వాత నేను చావను, ఇక్కడ చూడండి, నేను చావను
సజీవుడనే యెహోవా క్రియలు వివరించిన ఎవరైతే ఈ కృపలోకి వస్తారో వాళ్ళందరూ ఈ మాట చెప్పాలి, నేను నరకానికి వెళ్ళను. చావనంటే అర్థం ఏంటండి? నేను నరకానికి వెళ్ళను, నిత్య జీవితంలో నేను సజీవుడనై పరలోక రాజ్యంలో కూడా యెహోవా క్రియలు వివరిస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పాలి, నేను నరకానికి వెళ్ళను, నేను నిత్య నరకానికి వెళ్ళను, నేను సజీవుడిగా ఉంటాను. ఇంకో విషయం మీకు తెలుసా, దేవుడు సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. బైబిల్లో ఉందండి ఆ మాట, యేసుప్రభు చెప్తాడు ఆయన మృతులకు దేవుడు కాడు సజీవులకే దేవుడు. కాబట్టి నేను చావను, నేను సజీవుడు, నా దేవుడు ఆయన, ఆయనతో పాటు మోక్షంలోకి వెళ్తాను, నేను ఎట్టి పసు నరకంకి వెళ్ళను. కాబట్టి ఇంకో సాక్ష్యం చూడండి, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు, నరకానికి అప్పగించలేదు. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో తప్పులు పొరపాటు జరిగిపోతుంటాయి, పాపములు దోషములు తరి జరిగిపోతుంటాయి, అతిక్రమలు అపరాధాలు జరిగిపోతుంటాయి. నోటి ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, కోరిక క్రియ తీసుకున్న నిర్ణయం ద్వారా, అంటే కావాలని చేయకూడదండి, కావాలని చెయ్యం మనం, కానీ అనుకోకుండా తప్పులు జరిగిపోతాయి. అలాంటప్పుడు నరకానికి వెళ్ళిపోతుందో అనుకోకండి. అప్పుడు ఏమన్నా ప్రభా నన్ను కొట్టు, దెబ్బ కొట్టి నన్ను సరిచేయి, నేను నరకానికి అయితే వెళ్ళను, నువ్వు నన్ను పంపించవు, నీ దెబ్బలకి నేను తట్టుకుంటాను, ఓచుకుంటాను, నేను అంగీకరిస్తాను అని చెప్పాలన్నమాట. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. కాబట్టి ఇదేంటండి, కఠినమైన శిక్ష నిత్య జీవం ఇచ్చే కృప. దేవుడు ఎన్ని రకాలుగా మనతో మాట్లాడుతున్నాడు చూడండి. కనుక దేవుడు ఇంత కృప మీకు అనుగ్రహిస్తుంటే మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు మోక్షం కోసం ఆలోచించకుండా నరకం కోసం ఆలోచించాలి? మీకు ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఒక అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయింది, భర్త చాలా మంచోడని తెలిసింది. ఆనాట ఈనాట విన్నది ఎంక్వైరీ చేసుకుంటే, అమ్మ అలాంటి భర్త, అలాంటి మగాడు ఈ ప్రపంచంలో లేడు, అంత మంచోడు, చాలా అద్భుతమైన ప్రేమ గలవాడమ్మ, అన్ని విన్నది ఆ భర్త అంటే రాబోయే భర్త కోసం. విన్న తర్వాత తెల్లారి పెళ్లి, ఈ రాత్రి గదిలో కూర్చుని ఆయన సిగరెట్లతో కాల్చేస్తాడేమో, నన్ను ఉరేసేస్తాడేమో, విషం పెట్టేస్తాడేమో, నన్ను పొడిచేస్తాడేమో అని అది భయపడతా ఉంది. అప్పుడు అమ్మాయిని పిచ్చిదే అనుకోవాలి, మంచిదే అనుకోవాలండి. మనం ఇన్ని చక్కని విషయాలు, అబ్బాయి చాలా మంచోడు, ప్రేమగా చూసుకుంటాడు, అద్భుతమైన వ్యక్తి, ఈ ప్రపంచం అంత మంచోడు ఇంకెవరు లేరా, ఇన్ని సాక్ష్యాలు విన్న తర్వాత కూడా ఆ అమ్మాయి తన కాబోయే భర్త కోసం చెడ్డగా ఆలోచిస్తుందంటే అమ్మాయి మానసికంగా మంచి పొజిషన్లో లేదంట లెక్క. ఇప్పుడు అమ్మాయి ఎవరంటే వధువు సంఘమైన మనమే. ఆ అబ్బాయి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఇంత మంచోడని మనకు తెలిసి కూడా ఇంకా మనం నరకానికి వెళ్ళిపోతామేమో అని అనుమానిస్తే మనం పిచ్చోడం, మనం మంచోడం కాదు. ఇక మానసికంగా మనకి ఇంకా అవగాహన రాలేదన్నమాట. ఓకే, ఇప్పుడు నేను పిచ్చోడు కాదు, నాకు మానసికంగా నేను బాగానే ఉన్నాను, నాకు వాక్యం బాగా అర్థమవుతుంది, కాబట్టి నాకు తెలుసు నా యేసు ప్రభు నన్ను నరకానికి పంపించడు, నా వరుడు ఎట్టి పసు నన్ను నరకానికి పంపించడు, నన్ను మోక్షంకి తీసుకెళ్తాడు. అయితే నేను చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు, పెద్ద తప్పులు చేసినప్పుడు నన్ను కొట్టి, నన్ను దండంతో కొట్టి, ఆయన మితమైన శిక్ష, న్యాయమైన శిక్ష నా మీద పంపించి, నన్ను సరిచేసి నన్ను తన స్వరూపంలోకి మార్చుకుంటాడు. కాబట్టి ఈరోజు మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభువా, ఓకే నువ్వు నన్ను కొట్టి నలగొట్టి నన్ను స్థిరపరిచి నీ రాజ్యంలో తీసుకెళ్తున్నావు, నేను దానికి అంగీకరిస్తున్నాను ప్రభువా, ఐఎమ్ ఓకే నాయన, నీకు నేను లోబడుతున్నాను అంటూ ప్రభు సందులో ఒక ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. అందుకు కూడా తల వంచండి. ఆశీర్వాదం అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. అంకుల్ ఆశీర్వాదం గారు ప్రార్థన చేస్తారా? మహోన్నతుడైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను పెట్టేంత వరకు మనం సురక్షణ క్షేమం గురించి మీరు ఎక్కడ చెప్పిన భద్రపరిచి ప్రభావ, ఇదిగో తండ్రి మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది ప్రభావ ప్రేమించి వారికి ఇచ్చినటువంటి 25 సంవత్సరాలు దాంపత్య జీవితంలో మీరు ఎన్నో మేలు, ఎన్నో నాయన శిక్షణ ఇచ్చినప్పుడు ప్రభావ మీరు తెలిపి ఆ బిడ్డలు ఒకటిగా వచ్చినందుకు నేను ఆశీర్వదించండి. ఇదో ప్రభావం వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి, నాయన మీరు శిక్షించినా మాకు మంచి కృపను ఇస్తారని, నాయన పరలోకానికి వెళ్ళమని ఒక నిరీక్షణ మాకు ఉందని ప్రభావ, వెళ్తామనే నిరీక్షణ మాకు ఉందని ప్రభు నమ్మ
అనుగ్రహించాలని ప్రభు దయచేయండి. ఎందుకంటే ప్రభు మమ్మల్ని శిక్షిస్తావు కానీ నరకానికి అప్పచెప్పు అని ప్రభు అని వాక్యం చదివిస్తుంటారని కొందనాలు. అటువంటి నమ్మకంతో నీ రాజ్యం చేరేంత వరకు మేము నమ్మకంగా నీ సన్నిధిలో ముందుకు సాగే కృపను దయచేయండి. ఈ యొక్క వాక్యం ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ప్రభు సమస్య ఏమన్నా నేను వెళ్తామా వెళ్ళామని నాయన సమస్య ఉంటుందండి దాన్ని తీసివేసి నాయన మీ కృపలందరూ కూడా పర్వత రాజ్యానికి చేరుస్తాడు ప్రభు. నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎప్పుడు వదలని నా నిరీక్షణతో ప్రతి ఒక్కరు ముందుకు సాగే ప్రభు దయచేయమని మీ దాసుని ఇంకను బలంగా వాడుకొని రేకులకు ఆశీర్వాదకరంగా మీకు భయంకరంగా ఉంటారని కృపను దయచేయమని పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఆయన అపరాధము చేసేవారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు మన అందరికి. మరి ప్రత్యేకంగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న అనార్ బాబు గారికి, రత్నకుమార్ గారికి, వారి బిడ్డలు బ్లెస్సి, నితిన్ బ్లెస్సీలకు తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. అందరికి వదనాలండి. ప్రైజ్ లార్డ్. మరి మహర్షి గారు, ఈ రోజు అనార్ బాబు గారి 25 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ అండి. అందరికి వందనాలండి. అనార్ బాబు గారిని చూడలేదు. నమస్తే సార్. దేవుడు దీవించిన గాక. చాలా సంతోషం అండి. 25 సంవత్సరాలు దేవునిలో మీరు ఆశీర్వదింపబడ్డారు. మా ఇప్పుడు మరి ఆహ్వానం, మీరు కూడా రండి ఒకసారి అనార్ బాబు గారు. పిల్లలందరూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అయ్యా. ఒకసారి మాకందరికి ఎంకరేజ్మెంట్ అది. ఇంకా పెద్దలందరూ, ఆశీర్వాదం గారు, శీల్ ప్రకాష్ గారు, డాక్టర్ గారు, శాంతిమూర్తి గారు అందరూ వచ్చి ఓపిక్గా వింటున్నారు ఏం చెప్తున్నాను. మళ్ళీ నేర్చుకుంటున్నారు కూడా. ఒకసారి రండి కుటుంబ సమేతంగా, అక్కడ అలా కూర్చోవడమే కదా. ఒకసారి వినండి, దయచేసి ఇవాళ రండి. మిమ్మల్ని దేవుడు ఇంకా ఇంకా దీవించును గాక. తప్పకుండా రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శాలం గారు, అనార్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక చెప్పినట్టుగా అందరూ ఈ వీడియో చూసి వీడియోలో కామెంట్ చేయండి. వీడియోలో అనార్ బాబు గారికి వెడ్డింగ్ యానివర్సరీ విషయం మళ్ళీ వీడియోలో కూడా చెప్పండి కామెంట్ రూపంలో. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ 8:30 కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.